గైడెడ్ మెడిటేషన్స్ అనే హెల్ప్ తీసుకోవాలి స్టార్టింగ్ లో. తీసుకుంటూ తీసుకుంటూ వీలైనంత వరకు మనం స్టెబిలైజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం మెడిటేషన్ అప్రిషియేట్ చేస్తాం, ఎంత బాగుంది అని ఎంజాయ్ చేస్తాం కదా. అలా ఎంజాయ్ చేస్తూ చేయాలన్నమాట. అప్పుడప్పుడు ఏంటి, నా గైడెడ్ మెడిటేషన్ నేను కూడా చేస్తుంటాను అనమాట. చేసి చేస్తే మనకైతే మన మైండ్ పైన, నేను చెప్తున్న ఫ్రెండ్స్, నేను ఏ రోజైతే అరగంట సేపు ఆలోచన లేకుండా కూర్చోవడం వచ్చిందో ఆ రోజు నుంచి జీవితం పూర్తిగా నా మాస్టరీ అనమాట, అది మాస్టరీ అనమాట. అప్పటి నుంచి నా గైడెడ్ మెడిటేషన్స్ కూడా ఎవరికైనా థాట్ స్టేజ్లో కూర్చోడం కానీ అన్ని ఎన్నో ఎన్నో విషయాలు జరుగుతాయి అనమాట. గైడెడ్ మెడిటేషన్ చేసే వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళు మాస్టర్స్ అయి ఉంటారు అనమాట. వాళ్ళు ఆల్రెడీ థాట్ స్టేజ్లో కూర్చోడం అలవాటు అయి ఉంటారు జనరల్గా చాలా మందికి. అయిన తర్వాత వాళ్ళకి అంటే వాళ్ళు గైడెడ్ మెడిటేషన్లో చెప్తుంటే వాళ్ళ వాళ్ళ గైడెడ్ మెడిటేషన్లో ఎదుటి వాళ్ళు కూడా మాస్టరీ వచ్చేస్తున్నాం, చాలా మంది థాట్ స్టేజ్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అందుకే ఏంటంటే, కానీ ఇంకోటి చెప్తున్నా, ఎవరైనా గైడెడ్ మెడిటేషన్ చెప్పినా వాళ్ళు వాళ్ళకు వాళ్ళ మెడిటేషన్స్ నుంచి చాలా మంది కుదురుతున్నా కానీ వీళ్ళకు 30 మినిట్స్ ఆలోచన లేకుండా కూర్చునే స్థితి లేదనుకోండి, దుఃఖం అనేది ఇంకా ఉంటుంది అనమాట. జీవితం అంటే బాధనమయంగా ఉంటుంది, ఇంకా ఇంకొన్ని దుఃఖాలు వస్తుంటే పోతుంటాయి. ఓకే, ఇంకా కామక్రోధ మోహ మదమాశ్చర్యాలు ఇంకా రకరకాల అసూయ ఏమైనా, లేకపోతే చిరాకు ద్వేషము, లేకపోతే జిగుప్స చీ మాత్సర్యం, ఇదేంటి చీ ఇలా ఫీలింగ్స్ అన్నీ కూడా ఇంకా అన్ఈజీనెస్ బాడీలో ఉంటూనే ఉంటుంది అనమాట. ఎవరైతే 48 నిమిషాలు ఒక ఆలోచన లేకుండా కూర్చోగలుగుతారో వాడే మాస్టర్, వాడి ఎన్లైటన్ స్టేట్ అని దుఃఖ రాయచే స్థితి పూర్తిగా ఒక సెకండ్ కూడా దుఃఖం లేకుండా ఉండే స్థితి రావడం అనేది జరుగుతుంది. 1-2 సెకండ్ లోపల గమనించగలిగి ఆ దుఃఖం నుంచి పక్కన తీసేయగలుగుతాం.